ఎలక్షన్ రాగానే మాత్రం ఈ కుల సంఘం ఎక్కడ అని చెప్పేసి వెతుక్కుంటూ పట్టుకున్నటువంటి దాఖలు ఉంటున్నాయి, కానీ వీళ్ళ కోసం ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయలేదు. బట్ మాకు ఆత్మగౌరవ భావనలు కోకాపెట్లు ఇవ్వాలి, ఉప్పలు బగాయిలు ఇవ్వాలని కూడా అడగలేదు. ముఖ్యమంత్రి గారికి ఆ రోజు మేము క్యాబినెట్లో ఉన్నప్పుడు అధికారులు చెప్పారు ఇది కాస్ట్లీ ల్యాండ్స్ అని చెప్పి. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నాడు, ఇది కాస్ట్లీ అంటే మా తెలంగాణ ప్రజలు కాస్ట్లీ కాదా, కాబట్టి అవే భూములు మనం ఇస్తామని చెప్పి. నాకు గుర్తుంది బంజారా ట్రైబల్స్కు ఇక్కడ బంజారాయసుల వాళ్లకు త్యాగం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని వాళ్ళు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చెప్పినప్పుడు అధికారులు చెప్పారు బంజారాయసు వెరీ కాస్ట్లీ అని. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అసలు బంజారాయిల్సే బంజారా లేదండి అని ఓ బ్రహ్మాండమైనటువంటి భవనం నిర్మాణం జరుగుతుంది. నేనేమంటా అంటే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడేసి ఇష్టం ఉన్నట్టు థర్టీ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్స్ రియాలిటీ. ఈరోజు గ్రామాలలో ఏం జరుగుతుంది, పట్టణంలో ఏం జరుగుతుంది. రెండోది చదువుల పరంగా తీసుకుంటే 125,000 మంది స్టూడెంట్స్ చదువుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ అకామిడేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు 19 గురుకుల పాఠశాలలో ఏ 69-70 సంవత్సరాల నుంచి ఉంటే, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయంలో దగ్గర 282 గురుకుల పాఠశాలలు రావడం చిన్న విషయమా, అనేకమైనటువంటి జూనియర్ కాలేజీలు వచ్చిన చిన్న విషయమా? అంటే ఆ రోజున్న పురాతన కాలంలో ఎడ్యుకేషన్ పట్ల ఈ కమ్యూనిటీస్ని ముందుకు రానియకుండా చేసినటువంటి ప్రయత్నాలు. బట్ ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు బ్రహ్మాండంగా ప్రయోజకులు కావాలంటే హైదరాబాద్ అటువంటి సెంటర్లో వాళ్ళకు ఒక భవనం ఉంటే వాళ్ళకు అన్ని విధాలుగా పిల్లలకు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో, ఈ ఆత్మగౌరవ భవనాలు కూడా కమ్యూనిటీకి ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాలు. నేను ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పక్షాన మేము వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా ప్రభుత్వాలను చూసినాం, ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే ఇప్పటి వరకు జనరల్గా చూసి బిల్డింగ్స్ అయిపోవాలి, ఇప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగిపోవాలి. కానీ ఈ కరోనా వైరస్ వల్ల కొంత డిలే జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. ఇప్పుడు గొల్లపూర్ మాది ఆల్రెడీ ఫౌండేషన్ వేసినప్పుడు మీరందరూ రాజ్యాంగాలు నిర్మాణం జరిగినాయి, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జ్యోతిబా ఫులే గారు, అంటే ఈ పార్లమెంట్లో చట్టాలు జరిగినప్పటికీ ఏ రోజు కూడా ఇప్పటికీ 74 సంవత్సరాలు అయినా ఇంప్లిమెంటేషన్లో మరి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో అనగారినటువంటి వాళ్ళకు చట్టపరంగా హక్కులు ఉన్నప్పటికీ ఏ రోజు కూడా వాళ్ళని మనుషులు మనుషుల్లాగా చూద్దామనేటువంటి భావన కలగలేదు. ముఖ్యంగా 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆవిర్భావం ఉంటున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ 7 సంవత్సరాల ఫలితాలు ఒకసారి ఆలోచన చేస్తే ఈ 7 సంవత్సరాలలో వెనుకబడ్డ తరగతులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. మీకు ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే మీకు అందరూ తెలిసి ఇక్కడ సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు, ఎప్పుడు అసెంబ్లీ జరిగినా కానీ మెచ్చాలు మెచ్చుమని గొడవలు జరుగుతుంది అసెంబ్లీలో. బయట కూడా ఇతర పార్క్ కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా జరుగుతుంది. 7 సంవత్సరాలలో మెచ్చార్జుల గురించి అడుగుతలేరంటే మా ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో చేసుకున్నటువంటి నిర్ణయం. రెండోది హాస్టల్ పిల్లలు కూడా సన్నబియ్యంతో భోజనం పెట్టేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఒకవైపున జరుగుతున్నాయి. రెండోది ప్రతి దాంట్లో బిజీలకు హక్కులు కల్పించారు, అంటే 24 గంటల కరెంట్ల వాళ్ళకి హక్కు ఉంది, రైతులల్లా రైతు బంధు రైతు బీమల హక్కు ఉంది, కళ్యాణ లక్ష్మిల హక్కు ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని దాంట్లలో మీకు ఏవైతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అదేవిధంగా సాగునీరు కానీ అంటే సంఖ్యాపరంగా మేజర్ కమ్యూనిటీ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు గౌరవ మా గంగుల కమలాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో నిన్న ఇవాళ ఇవన్నీ ఏంటంటే ఆత్మగౌరవ భవనాలు అనేది మీకు అందరికీ తెలుసు 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఈ జాగల కేటాయింపుల్లో కొన్ని కొన్ని దగ్గర కొన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ఆ డిస్ప్యూట్కు సంబంధించి
దగ్గర దగ్గర 27 ఎకరాల 30 గుంటలు టోటల్గా కంప్లీట్గా అందుకు ఒక కుల సంఘాలకు సంబంధించి మన అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 100 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కేటాయించడం, దీంట్లో ప్రధానంగా నిన్న ఇవాళ జరిగినటువంటి చర్చ కుల సంఘాలలో 3, 4, 5, 6 గ్రూపులు ఉండడం మూలాన ఇబ్బందులు రావద్దు భవిష్యత్తు అని వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళకే ఆ భూమి స్థలాలు ఇవ్వడం,